हाय फ्रेंड्स, वेलकम टू प्रशांत जॉब्स अड्डा। सो 2021 एयर फोर्स की संबंधी एवरైతే అప్లికేషన్ చేశారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు। ఏంటంటే దానికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే ఇష్యూ అయ్యాయి, మనకి వస్తున్నాయి। హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాకపోతే మనకి డేట్స్ మాత్రమే ఇచ్చారు। ఒక 2 డేస్ ముందు మాత్రం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు। చాలా మంది ఏమనుకున్నారంటే కరోనా సిచువేషన్ వల్ల ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నారు, కాకపోతే వాళ్ళైతే హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేసేశారు। సో నో ప్రాబ్లం, ఇంకా కంపల్సరీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది। సో ఎవరైతే గ్రూప్ ఎక్స్ అండ్ గ్రూప్ వై కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్। ఓకే, సో ఎయిర్మెన్ సెలక్షన్ కి సంబంధించిన హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ అయితే ఇప్పుడు మనము క్లారిటీగా చూద్దాము, స్టెప్ బై స్టెప్ గా। ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే డౌన్లోడ్ అయ్యాము చూడండి, airmenselection.cdac.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఇది। సో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఈ లింక్, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। సో అక్కడ మీరు ఇక రైట్ సైడ్ టాప్ కార్నర్ లో చూడండి, అక్కడ మీకు 3 లైన్స్ ఉన్నాయి, దాన్ని క్లిక్ చేస్తే గనుక ఇది వస్తుంది మనకి చూడండి। సో ఈ లైన్ మీద క్లిక్ చేసి మనం క్యాండిడేట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి, క్యాండిడేట్ అనే బటన్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి। సో క్యాండిడేట్ పైన క్లిక్ చేస్తే మనం లాగిన్ అవ్వడానికి అయితే ఒక లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది। సో చూడండి, ఇప్పుడు క్యాండిడేట్ పైన క్లిక్ చేస్తున్నాను। సో ఇక్కడ మనకి లాగిన్ ఫర్ టేక్ 01/2022 అని చెప్పేసి ఉంది కదా, లాగిన్ అవుతున్నాను। సో లాగిన్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి క్లారిటీగా మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది। సో మనం ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కాదు, అది మనం ఎయిర్ ఫోర్స్ అప్లై చేసుకునేటప్పుడు ఉండే పాస్వర్డ్ అది। ఓకే రైట్, సో చూస్తే కనుక చూడండి క్లారిటీగా। ఓకే, సో ఇప్పుడు మనము దానికి సంబంధించిన మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయబోతున్నాము చూడండి। సో పేజ్ అయితే మనకు ఓపెన్ అయింది, సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాను, నెక్స్ట్ వచ్చేసి దాని పాస్వర్డ్. సో ఎయిర్ ఫోర్స్ అప్పుడు మీ మెయిల్ ఐడి పాస్వర్డ్కి అయితే టైప్ చేయొద్దు, జస్ట్ మనం అప్పుడు క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైతే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నా అది మాత్రమే ఎంటర్ చేయండి. ఓకే, సో ఎంటర్ చేసిన తర్వాత సో ఒక కింద క్యాప్చా కోడ్ కూడా ఉంటుంది మనకి, సో ఆ క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయాలి. ఓకే, సో ఎవరైతే మొబైల్ ఫోన్లో కూడా చూసుకోవచ్చు మీరు ఇవి, మొబైల్ ఫోన్లో జస్ట్ మనకి ఓన్లీ డేట్స్ మాత్రమే ఇచ్చారు కాబట్టి సో మొబైల్ ఫోన్స్లో జస్ట్ మీ డేట్ ఎప్పుడుందో చూసుకోవచ్చు। మ్యాక్సిమం అందరికి 18th, 19th, 20 నాడైతే వచ్చాయి అందరికి డేట్స్. సో ఎవరైతే 18th నాడు డేట్ ఉన్న వాళ్ళైతే 16th రోజు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు చూడండి నేను క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేశాను, సో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి అదేంటంటే క్యాప్చా కోడ్ వచ్చేసి అప్పర్ కేస్ లోయర్ కేస్, ఖచ్చితంగా క్లారిటీగా చూసి మాత్రమే ఎంటర్ చేయండి. ఓకే, సో ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా లాగిన్ అని చెప్పేసి సబ్మిట్ అని కొట్టేయండి, ఆటోమేటిక్గా మీకు లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, సైన్ ఇన్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను బటన్ మీద క్లిక్ చేస్తున్నాను। ఎవరైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అయితే టైప్ చేసుకోవచ్చు, కింద ఉంది చూసుకోండి. ఓకే, ఎంటర్ అవుతుంది చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి క్లారిటీగా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్. సో మీకు ఇక్కడ క్లారిటీ చూడండి, రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే సార్ రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తుంది. సో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది, ఎగ్జామ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. సో ఎగ్జామ్ డీటెయిల్స్ అండ్ ప్రింట్ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఓపెన్ చేశాను. సో అడ్మిట్ కార్డ్ విల్ బీ ఫర్ డౌన్లోడ్ అవైలబుల్ ఫర్ 2 డేస్ ప్రయర్ టు ద ఎగ్జామ్ అని చెప్పేసి క్లారిటీగా ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 18th April అని చెప్పేసి ఉంది, వరంగల్లో సెంటర్ అని చెప్పేసి ఉంది క్లారిటీగా. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఎగ్జామ్ డేట్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో 2 డేస్ ముందు మాత్రం మనము హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని హాల్ టికెట్లో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. మరి ఏమన్నా కరోనా సర్టిఫికేట్ తెమ్మంటారో లేదంటే ఇంకేమన్నా తీసుకొని రమ్మంటారో అవి అయితే హాల్ టికెట్ వచ్చాక మాత్రం అప్డేట్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.